Hello friends, welcome to my channel RS Vlogs. ఈ రోజు మన ఛానల్లో నేను మీ అందరి కోసం ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పబోతున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ వీడియో చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుందన్నమాట. నాకు తెలిసి చాలా ఎక్కువ మందికి అయితే తెలియదని షూర్గా చెప్తాను. చాలా మంది తిరుమలకు వెళ్తూ ఉంటాము. తిరుమల వెళ్ళే వాళ్ళందరికీ ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటో తెలుసు, బట్ దాని గురించి అయితే ఎప్పుడు గమనించి ఉండరు. అదేంటి అనుకుంటున్నారా? మనం తిరుమల వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి వెళ్ళి తప్పకుండా ప్రతి ఒక్కరం భోజనం అయితే చేస్తూ ఉంటాం, స్వామివారి ప్రసాదం కాబట్టి. సో మనం అక్కడికి వెళ్ళేటప్పుడు మనకి అక్కడ ఒక విచిత్రమైనటువంటి అద్భుతమైనటువంటి ఒక పెయింటింగ్ కనిపిస్తుంది. చాలా మంది గమనించే ఉంటారు, ఎందుకంటే ఆ పెయింటింగ్ ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే మనందరికీ తెలుసు. ప్రతి ఒక్కరూ అక్కడ నిలబడి చాలా ఫొటోస్ అనేది తీసుకుంటుంటారు. అంత అద్భుతంగా ఉంటుంది పెయింటింగ్. బట్ ఎప్పుడైనా అసలు ఆ పెయింటింగ్ ఏంటి అని ఎవరైనా ఒక 5 నిమిషాలు అబ్జర్వ్ చేశారా? చేస్తున్న వాళ్ళకైతే ఖచ్చితంగా అది ఆ తిరుమల కొండలకి సంబంధించి స్వామివారి ఆలయం ఎక్కడ ఉంది, లేకపోతే ఇంకేమైనా విశేషాలు ఏమైనా ఉన్నాయా ఆ అడవుల్లో, ఆ కొండ మీద తిరుమల కొండకి సంబంధించింది అయి ఉంటుందే అనుకుంటారు. కానీ దాని వెనక ఉన్నటువంటి స్టోరీ కానీ అది ఏమై ఉంటుందని ఎగ్జాక్ట్గా చాలా తక్కువ మందికి తెలుసుంటుంది అని నా అభిప్రాయం. సరే, ఇప్పుడైతే నేను ఆ పెయింటింగ్ గురించి మీకు ఇంట్రెస్టింగ్ విషయాల్ని నేను మీతో షేర్ చేసుకుంటాను లేట్ చేయకుండా. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మొదటిసారి కనుక ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ముఖ్యంగా మీరు ఈ వీడియో చివరి వరకు చూసిన తర్వాత మీకు కనుక ఈ పెయింటింగ్ విషయం కానీ తెలుసుంటే తెలుసా లేదా అని నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే మనం అన్నప్రసాద కేంద్రం బయట ఉన్నాము. సో ఇప్పుడు లోపలికి వెళ్దాం, పదండి ఆ పెయింటింగ్ దగ్గరికి వెళ్దాము. సో చూసారు కదా, పెయింటింగ్ దగ్గరికి అంటే ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము. మనకి ఫస్ట్ ఫ్లోర్ కన్నా కూడా సెకండ్ ఫ్లోర్ నుంచి అయితే పెయింటింగ్ క్లియర్గా కనిపిస్తుంది, కాబట్టి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి దీని గురించి మనం తెలుసుకుందాం. మనం తిరుమలకు ఎన్ని టైమ్స్ వచ్చినా కూడా ఇక్కడ మనం తప్పకుండా భోజనం చేస్తాం. అక్కడికి వచ్చిన ప్రతిసారి ఈ పెయింటింగ్ ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షిస్తుంది. అక్కడ నుంచి అడుగు ముందుకు కదలనివ్వదు. ప్రతి ఒక్కరిని కూడా అక్కడ నిల్చొని కాసేపు దాన్ని చూసి ఒక ఫోటో తీసుకొని ఖచ్చితంగా వెళ్తారు. అంత అద్భుతంగా ఉంటుంది ఈ పెయింటింగ్. ఇంతకీ ఈ అద్భుతమైనటువంటి పెయింటింగ్ ని ఎవరు వేశారు అనుకుంటున్నారు? మీకు తెలుసా? మీకే కాదు, నాకే కాదు, ఈ పెయింటింగ్ వేసిన వాళ్ళ గురించి ఎవ్వరికీ తెలియదట. మనం ఒక ఏదైనా ఒక చిన్న పని చేస్తే చాలు మనం చేశామని నలుగురికి తెలియడం కోసం తెలియాలని చాలా పరితపిస్తుంటాం. మనల్ని పొగడాలనో లేకపోతే మన పనిని అందరూ చూడాలని చాలా ప్రయత్నాలు చేస్తుంటాం చిన్న పని చేసినా. కానీ ఇంత పెద్ద ఆర్ట్, ఇంత అందమైనటువంటి ఈ పెయింటింగ్ వేసినటువంటి పర్సన్ నేమ్ కానీ అతను ఎవరు అనే విషయం ఇప్పటికీ కూడా టీటీడీ వాళ్ళకి కాదు కదా, ఎవరికి కూడా తెలియదట. సరే, ఇప్పుడైతే మనం పెయింటింగ్ దగ్గరకు వచ్చేసాము. ఈ పెయింటింగ్ ఈ మనం అన్నప్రసాదానికి వెళ్ళే దగ్గర ఒక గోడ మీద ఉంటుందన్నమాట. చూడడానికి ఈ పెయింటింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది ఫ్లోరోసెంట్ కలర్స్తో 3D ఎఫెక్ట్ వచ్చేలాగా చాలా అద్భుతంగా వేశారు. నేనైతే తిరుమల వెళ్ళిన ప్రతిసారి ఒక 10 మినిట్స్ ఈ పెయింటింగ్ చూస్తూ ఉంటాను. ఆ పెయింటింగ్ను ఎవరు వేశారో కూడా మనకి అక్కడ పేరు కూడా ఏం మెన్షన్ చేసి ఉండరు. అందరికీ తెలిసే ఉంటుంది ఈ పెయింటింగ్. పక్కనే వచ్చేసి మనకి వెంగమాంబ దేవి విగ్రహం అనేది ఉంటుంది. సో వెంగమాంబ గురించి ఈ అన్నప్రసాదానికి వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం అన్న పేరు కూడా ఎందుకు వచ్చింది నేననేది ఆల్రెడీ వీడియోస్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా చూడండి. సరే, ఇక ఈ పెయింటింగ్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ ఉన్న పెయింటింగ్ దేనిని తెలియజేస్తుంది అంటే శేషాచల అడవుల్లో ఉన్నటువంటి 5 పుణ్యక్షేత్రాలు వాటిని తెలియజేస్తుంది. ఈ పెయింటింగ్లో ఇప్పుడు మనకు కనిపిస్తుందంతా కూడా శేషాచల అడవులు. ఈ గ్రీన్ కలర్లో ఉన్నంతా కూడా మొత్తం అడవి అన్నమాట. ఓన్లీ ఇది తిరుమలకు సంబంధించింది మాత్రమే కాదు, సో తిరుమల మొత్తం కూడా శేషాచల ఎడవులు ఎక్కడి వరకు అయితే వ్యాపించి ఉన్నాయో అవంతా అన్నమాట ఇవి. ఇక్కడ కనిపిస్తున్న కొండలు ఏవైతే ఉన్నాయో అవి తిరుమల కొండలు. ఈ 5 పుణ్యక్షేత్రాలను తెలియజేస్తూ వేసిన ఈ పెయింటింగ్ చూడ్డానికి ఎలా కనిపిస్తుందంటే ఆదిశేషుడు పడగ విప్పినప్పుడు తల నుంచి తోక వరకు రూపం ఎలా ఉంటుందో అలా ఈ 5 పుణ్యక్షేత్రాలను కలుపుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి మెలికలు మెలికలుగా కనిపిస్తున్నటువంటిది ఆదిశేషు అన్నమాట, ఆదిశేషు యొక్క పడగ. ఇప్పుడు మనం వచ్చేసి ఆదిశేషు
పరమేశ్వరుడు పడగ విప్పినప్పుడు పడగ కింద ఉండేది తిరుమల అన్నమాట. అలా మొదటిది పడగ భాగంలో ఉండేది తిరుమల, ఆ తర్వాత మధ్యలో ఉన్నవి ఇంకొక పుణ్యక్షేత్రాలు, చివర ఉన్నటువంటి ఐదో ఒక పుణ్యక్షేత్రం వచ్చేసి శ్రీశైలం అన్నమాట. సో మొదటిది వచ్చి తిరుమల. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా కొండలు కనిపిస్తున్నాయి కదా, అవి తిరుమల కొండలు. దాని మీద ఉన్నది వెంకటేశ్వర స్వామి బొమ్మలాగా కనిపిస్తుంది కదా, మొదటిది తిరుమల. రెండవది కనిపిస్తుంది కదా అది మీకు అహోబిలం అన్నమాట అది. తర్వాత మూడోది ఒక శివలింగం మీద నంది ఉన్నట్టు కనిపిస్తుంది కదా, అది మహానంది. నాలుగవది వచ్చేసి త్రిపురాంతకము. ఐదోది చివరి అంటే ఆదిశేషు పడగ యొక్క చివరి కొనలో ఉండేది వచ్చేసి శ్రీశైలం అన్నమాట. సో ఇప్పుడు మనం ఈ ఐదు పుణ్యక్షేత్రాలను గురించి తెలుసుకుందాము. సో ఇప్పుడు ఒకసారి మీరు ఇది ఆదిశేషు పడగలాగా ఇమాజిన్ చేసుకొని చూడండి, మీకు అర్థమవుతుంది. ఆ పుణ్యక్షేత్రాలన్నీ కూడా క్లియర్ గా కనిపిస్తాయి. నార్మల్ గా మనం చూస్తే వచ్చేసి ఇదంతా ఓన్లీ తిరుమల కొండ మీద ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు అని అనుకుంటారు ఎవరైనా. నేనైతే అలాగే అనుకున్నా, మీరేమనుకున్నారో నాకు కింద కామెంట్ చేయండి. బట్ ఇప్పుడు నేను ఒకసారి చెప్పిన తర్వాత దాన్ని ఒక ఆదిశేషు పడగ రూపంలో ఊహించుకోండి. ఆ చివర ఉండేది శ్రీశైలం, మధ్యలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు అహోబిలం మహానంది త్రిపురాంతకము, లాస్ట్ లో ఉన్నది వచ్చి శ్రీశైలం అన్నమాట. సో ఇప్పుడైతే ఫస్ట్ తిరుమల గురించి చూద్దాము మనం. తిరుమల గురించి మనందరికీ తెలిసిందే, మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే మన ఛానల్లో ఆల్రెడీ తిరుమల మీద చాలా వీడియోస్ ఉన్నాయి, సరే వెళ్ళి అవి చూడండి. సో మొత్తం మళ్ళీ స్టార్టింగ్ తిరుమల గురించి చెప్పాలంటే వీడియో లెంత్ అయితే సరిపోదు. సెకండ్ పుణ్యక్షేత్రం అహోబిలం. ఇప్పుడు మనం చూస్తున్నారు కదా లక్ష్మీ నరసింహస్వామి కనిపిస్తున్నారు కదా ఇప్పుడు మనకి ఎదురుగా. సో అది వచ్చేసి అహోబిలం అన్నమాట. అహోబిలం అనేది లక్ష్మీ నరసింహస్వామి లక్ష్మీదేవి సమేతంగా కొలువై ఉంటారన్నమాట అహోబిలంలో. ఈ క్షేత్రం నంద్యాలకు 65 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటిది అన్నమాట. ఎంతో పుణ్యప్రదమైనదిగా భావిస్తారు అహోబిలం పుణ్యక్షేత్రాన్ని. అహోబిలం కొండల్లో 9 నరసింహ ఆలయాలు ఉన్నాయి, వీటిని నవ నరసింహ క్షేత్రాలు అని వర్ణిస్తారు. ప్రహ్లాదుడికి అండగా నరసింహస్వామి ఇక్కడ కొలువైనట్లు మన పురాణాలనేది చెప్తున్నాయి. హిరణ్యకశిపుణ్ణి సంహరించిన ప్రదేశము అహోబిలం. అక్కడ ఉగ్రస్తంభం కూడా మనకి దర్శనమిస్తుంది. అహోబిలాన్ని 14వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయల వారు నిర్మించారన్నమాట. ఇప్పుడు ఒకసారి చూడండి, ఈ కొండ మీద కనిపిస్తున్నాడు వెంకటేశ్వర స్వామి, ఇవన్నీ కూడా తిరుమల గిరులు. ఆ తిరుమల గిరుల నుంచి మనం కొంచెం ముందుకు వస్తే అహోబిలం, అలాగే మహానంది, ఆ తర్వాత త్రిపురాంతకం, శ్రీశైలం. ఇదంతా ఈ కనెక్షన్ అంతా కూడా ఆదిశేషువు యొక్క పడగ అన్నమాట. తర్వాతి పుణ్యక్షేత్రం మహానంది. సాక్షాత్తు పరమేశ్వరుడే నంది రూపంలో వెలిసిన క్షేత్రమే మహానంది. ఇక్కడ నంది ఆపద ముద్రలో వెలిసాడు. మహానంది ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఒకటి. స్వామివారు మహానందీశ్వరునిగా, అమ్మవారు కామేశ్వరి దేవిగా వెలిశారు. ఈ ఆలయం 7వ శతాబ్దం నాటిదని, ఈ దేవాలయం బాదామి చాళుక్య చక్రవర్తి వినమాదిత్యుని కాలంలో నిర్మించబడింది. ఇక్కడ ఆవు గిట్టం గుర్తు లింగం పైన ఉంటుంది. మీకు పిక్చర్ లో కూడా అదే కనిపిస్తుంది చూడండి, శివలింగం పైన ఆవు కాలు పెట్టినట్లుగా కనిపిస్తుంది అన్నమాట. సో ఈ పుణ్యక్షేత్రంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అక్కడ పుష్కరిణి, దాంట్లోంటి నీరు ఎంతో స్వచ్ఛంగా కనిపిస్తుంది. ఇక్కడ శివలింగం కింద నుంచి 7 ఏడాది పొడవునా స్వచ్ఛమైన ఔషధ గుణాలు కలిగిన నీరు ప్రవాహం కొనసాగుతూ ఉంటుందంట. ఇక్కడ పుష్కరిణి నీటిలోంచి చుట్టుపక్కల కొన్ని 1000 ఎకరాల భూమికి నీరు అందుతుంది. అయితే ఈ మహానంది పుణ్యక్షేత్రం నంద్యాల నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట. తర్వాత పుణ్యక్షేత్రం త్రిప్రాంతక ఆలయం. త్రిప్రాంతక ఆలయం ఒంగోలు జిల్లాలో ఉంది. ఇది మార్కాపురానికి 40 కిలోమీటర్లు, ఒంగోలు నుంచి 93 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. త్రిపురాంతక ఆలయం శైవ శాక్తేయ ఆలయాల్లో అతి పురాతనమైనది. ఈ ఆలయాన్ని శ్రీశైలానికి ఉన్న 4 ద్వారాలలో ఒక ద్వారం అయిన తూర్పు ద్వారం అంటారు. ఇక్కడ ఉన్న స్వరంగం మార్గం నుంచి శ్రీశైలం వెళ్ళవచ్చు. ఇక్కడ ఉన్న శివలింగం పంచముఖ శివలింగం రూపంలో స్వామివారు దర్శనమిస్తారు. అలాగే పంచముఖం పైన చిన్న రంధ్రంలో నుంచి గంగమ్మ ఎల్లప్పుడూ ఊరుతూ ఉంటుంది. ఆలయ గర్భగుడి గోపురం శ్రీచక్రం మీద శ్రీచక్రం రూపంతో కట్టారు. ప్రపంచంలో మరెక్కడా లేదు ఇలాంటి ఆలయం. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయం, మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శించండి. ఇక 5వది వచ్చేసి శ్రీశైలం. శ్రీశైల క్షేత్రం అష్టాదశ ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇది ప్రసిద్ధ శైవ క్షేత్రం. ఇక్కడ స్వామివారు మల్లికార్జున భ్రమరాంబిక సమేతంగా కొలువై ఉంటారు. శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో 2వది, అష్టాదశ శక్తిపీఠాలలో 6వది, దశ భాస్కర క్షేత్రములలో శ్రీశైలం 6వది. చాలా గొప్పది క్షేత్రం అన్నమాట శ్రీశైలం. ఈ ఆలయం 6-7వ శతాబ్ద కాలంలో నిర్మించబడింది. ఈ ఆలయాలన్నీ నేను మీకు జస్ట్ మెయిన్ ఏంటి అనేది చెప్తున్నాను. వీటి గురించి అక్కడికి వెళ్ళినప్పుడు తప్పకుండా వీడియో చేస్తే నేను వాటి గురించి ఇంకా క్లియర్గా నేను అప్లోడ్ చేస్తాను. సో తెలుసుకున్నారు కదా ఇప్పుడు ఈ
పెయింటింగ్ యొక్క విశేషాలని, పెయింటింగ్ ఎవరు వేసారో అయితే మాత్రం చాలా ట్రై చేసాం కనుక్కోవడానికి, ఎవరికి కూడా ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు ఈ పెయింటింగ్ ఎవరు వేసారో. కానీ చాలా అద్భుతమైనటువంటి పెయింటింగ్ అన్నమాట, చాలా మంచి టాలెంట్ ఉంది. ఇలాంటి వాళ్ళని మనం బాగా ఎంకరేజ్ చేయాలి. చూస్తే ఇప్పుడు ఒకసారి నేను చెప్పింది విన్న తర్వాత ఒకసారి నేను చెప్పిన టెంపుల్స్ని మీరు ఇమాజిన్ చేసుకుంటూ ఇప్పుడు ఒకసారి చూడండి, చాలా అద్భుతంగా చాలా క్లియర్గా కనిపిస్తుంది. అవును, ఇలా ఇవన్నీ నిజమే అన్నట్టు కనిపిస్తుంది చూడండి. సో మనము ఏది తెలియకుండా ఏది చూసినా కూడా మనకి ఏమీ అనిపించదు, కానీ దాని గురించి మనం విషయం తెలుసుకొని ఆ కోణంతో కానీ చూస్తే కళ్ళకు కట్టినట్లు అద్భుతంగా కనిపిస్తుంది. సో ఎంత అద్భుతంగా వేశారో కదా అసలు. ఈ సైడ్లో ఉన్నటువంటి ఈ పార్ట్ మాత్రమే తిరుమల, ఆ కొండలు కనిపిస్తున్నాయి కదా, ఏడు కొండలు పైన వెంకటేశ్వర స్వామి, ఇదంతా కూడా మిగిలిన పార్ట్ అన్నమాట, శేషాచల కొండల యొక్క పార్ట్. నేనైతే ఓన్లీ పెయింటింగ్ మొత్తం తిరుమలలో ఎక్కడెక్కడ ఏమున్నాయి, తిరుమలకి ఏ కొండను ఎక్కిన తర్వాత ఏ కొండ వస్తుంది అనే డీటెయిల్స్ ఏమో పెయింటింగ్ రూపంలో వేశారు అని అనుకున్నాను. సో నాలాగే ఎంతమంది అనుకున్నారో నాతో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ విషయం ఈ వీడియో కంటే ముందు మీకు గనక తెలుసుంటే ఎంతమందికి తెలుసు అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. మీరు తప్పకుండా తిరుమల వెళ్ళినప్పుడు ఈ పెయింటింగ్ తప్పకుండా ఈసారి చూడండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి, ఎందుకంటే చాలామందికి ఈ విషయం తెలియదు. సో ఈ మంచి విషయాన్ని పెయింటింగ్లోనే మొత్తం శేషాచల అడవులు, దాంట్లో ఉన్నటువంటి 5 పుణ్యక్షేత్రాల గురించి ఇంత క్లియర్గా చెప్పినటువంటి ఈ అద్భుతమైనటువంటి పెయింటింగ్ గురించి మనం అందరితో షేర్ చేసుకోవాలి కదా. సో తప్పకుండా షేర్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇదేనండి ఇవాల్టి వీడియో, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే వీడియోని మాత్రం మర్చిపోకుండా అందరికీ షేర్ చేయండి. మీకు ఈ విషయం తెలుసో లేదో నాతో మర్చిపోకుండా కామెంట్ అయితే చేసుకోండి. తప్పకుండా ఈసారి తిరుమల వెళ్ళినప్పుడు మీ పక్కనున్న వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి కూడా దాన్ని మీరే చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి ఒకసారి ఒక 10 మినిట్స్ ఈ పెయింటింగ్ని చూస్తూ నేను చెప్పిన దాని గురించి, చెప్పిన ఆలయాల గురించి ఒకసారి ఆలోచించండి. చాలా అద్భుతంగా కనిపిస్తుంది, చాలా అద్భుతమైనటువంటి పెయింటింగ్ అన్నమాట. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. బాయ్ బాయ్.